బైంసా ఇంకో పాకిస్తాన్గా మారిందని వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం బీజేపీ మండిపడింది. ఈ మేరకు జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో బైంసా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సాహు శ్రీలత, లలిత, సుజాత పాల్గొన్నారు. అయినా భరించి ఊరుకున్నాము. నీ పరిపాలన ఎంతవరదాకా నువ్వు సాగిస్తావో అది మేము నీకు గడ్డుకాలం దగ్గర వస్తుంది కాబట్టి దీని విషయంలో మేము వెనకాడేది లేదు కాబట్టి కొంచెం గట్టిగానే చెప్పవలసి వస్తుంది. జై హింద్, జై భారత్. అమ్మాయిలను మోసం చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో జరిగిన విధంగా అమ్మాయిలను మోసం చేస్తున్నారు. ఒక మహిళ ఫోన్ చేసి మాట్లాడితే పాకిస్తాన్ నుండి ఫోన్ చేసి ఆమెను బెదిరించడం జరిగింది. రిపోర్టర్లను కూడా ఈ విషయంలో మాట్లాడితే కత్తి పోటు పొడిచి హత్య చేయడానికి కూడా వెనకాడట్లేదు. ఇట్లాంటి ముస్లింల పైన తన కుటుంబ ఓటు బ్యాంకు పోతుందేమో అని చెప్పి నోరెత్తకుండా కూర్చున్నారు. రేపు నోరు పెకిలించే విధంగా మేమందరము పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని ప్రజాముఖంగా తెలపడం జరుగుతుంది. తాండూరులో మహిళా మోర్చా అధ్యక్షురాల ఆధ్వర్యంలో మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మహిళల ఆధ్వర్యంలో ఈరోజు బైంసాలో జరిగినటువంటి 4 సంవత్సరాల అమ్మాయిపై జరిగినటువంటి అత్యాచారం విషయమై ఆర్డీఓ సార్కి ఈరోజు మా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇంత దుర్ఘటన జరిగితే నిందితుణ్ణి ఇప్పటి వరకు కూడా అరెస్టు చేయకుండా అట్లాగే దీని గురించి ఎక్కడ విషయాన్ని కూడా బయటకి రానివ్వకుండా ప్రశ్నించే గొంతుకలను మొత్తం అణిచివేస్తూ మహిళలనే కాకుండా జర్నలిస్టులపై కూడా అక్కడ ఏం జరిగిందనే విషయాన్ని తెలుసుకోవడానికి జర్నలిస్టులు వెళ్తే వాళ్ళపై కత్తులతో దాడి చేయిస్తున్నారు. మరి ఇది మన భారతదేశ మన బైంస మన ఇక్కడ ఉందా లేకపోతే పాకిస్తాన్లో ఉందా? పాకిస్తాన్లో ఉన్నట్లయితే దీని గురించి పట్టించుకోని అవసరం లేదు. మన దగ్గరే ఉన్నట్లయితే దీనిపై ప్రభుత్వం స్పందించాలి. ఇటువంటి ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నా కూడా బయటికి రానివ్వడం లేదు. జర్నలిస్టులను కానీ ప్రతి తిట్టడము ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఎటువంటి అవకాశాన్ని కూడా ఇవ్వడం లేదు. అక్కడ హిందువులపై దాడి చేసి ఎన్నో ఇళ్ళు దగ్ధం జరిగితే కూడా వాళ్ళకి ఎటువంటి ఆర్థిక సాయం కూడా అందనివ్వకుండా చేసినటువంటి ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి